Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కాబోయే జడ్పీ చైర్మన్లు వీరే. ఏపీలో కొత్తగా జిల్లా పరిషత్లు కొలువు తీరనున్నాయి. ఎన్నికలు జరిగినా ఫలితాలు వెల్లడి కాకపోవడంతో కోర్టు తీర్పు కోసం నిరీక్షించారు. గెలుస్తామని ధీమా ఉన్నా కౌంటింగ్ కోసం ఎదురు చూడక తప్పలేదు. ఇక ఇప్పుడు కోర్టు కౌంటింగ్ ప్రక్రియకు అనుమతి ఇవ్వడంతో వారంతా ఇక పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అన్నింటా సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికకు ఆమోదం తెలిపినట్లుగా విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీలకు చైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్ల ఎంపిక సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ను ఇక్కడ అమలు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఫలితాలు వెల్లడి కాకముందే వైసీపీ అన్ని జిల్లా పరిషత్లు ఖచ్చితంగా తామే గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. అందులో భాగంగా ఫలితాలు వచ్చిన తరువాత పార్టీలో పదవుల కోసం కీచులాటలకు అవకాశం లేకుండా ముందుగానే జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా మజ్జి శ్రీనివాసరావుకు అవకాశం దక్కనుంది. విశాఖపట్నంకు శివరత్నం పేరు ఖరారు చేశారు. గుంటూరు జిల్లాకు క్రిస్టినా పేరు ఫైనల్ అయింది. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా బూచేపల్లి వెంకయ్యమ్మ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా కవురు శ్రీనివాస్ను ఎంపిక చేశారు. కృష్ణా జిల్లాకు ఉప్పాళ హారిక పేరు డిసైడ్ చేశారు. కడపకు తొలి నుంచి అంచనా వేస్తున్నట్లుగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. ఇక నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆనం అరుణమ్మను ఖరారు చేశారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేసులో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో వి కోట నుంచి పోటీ చేసిన శ్రీనివాసులతో పాటుగా మంత్రి పెద్దిరెడ్డి బంధువు ఒకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులకే ఈ పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి విప్రత్తి వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. అనంతపురం జిల్లా నుంచి ఆత్మకూరు జడ్పీటీసీగా పోటీ చేసిన గిరిజ తొలి రేసులో ఉన్నారు. అదేవిధంగా కదిరి నుంచి పోటీ చేసిన జక్కల ఆదిశేషు భార్య, గుత్తు నుంచి పోటీలు ఉన్న ప్రవీణ్ యాదవ్ సతీమణి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో గతంలోనే జడ్పీ చైర్మన్ పదవిని ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆయన మరణించడంతో ఆయన కుమారుడికి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మహిళకు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న మహిళకు తాజాగా నామినేటెడ్ పదవుల్లో భాగంగా పోస్టు కేటాయించారు. దీంతో ఆ తరువాత రేసులో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ తొలి నుంచి అమలు చేస్తున్న విధంగా ఎంపీపీ పదవులను ఖరారు చేయాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అదేవిధంగా మహిళలకు సైతం ఖచ్చితంగా శాతం పదవులు దక్కాలని నిర్దేశించారు. ఒక మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో రెండు ఓసీలకే దక్కే పరిస్థితి ఉంటే వాటిలో ఒకటి ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఈ లెక్కల ఆధారంగా ఎంపీపీ పదవులపైన మాత్రం ఫలితాల వెల్లడి తర్వాత క్లారిటీ రానుంది.